రుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అదృష్టం అడగకుండా వస్తుంది ఆనందం తెలియకుండా వస్తుంది అభిమానం ప్రేమతోనే వస్తుంది అమ్మ చేతి వంట ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు మీ ఇంటికి వస్తుంది ప్రతి ఇంట్లోని కడుపుని కమ్మదనంతో నింపేస్తుంది ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికి నచ్చేలాగా తన చేతి వంటని ఎంతో రుచికరంగా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ వనమాల గారు सर एग् चाट तैयार दाखिल कावास इंग्रीडियस चूस एग् चाट तैयार कावास पदार्थ गुडलू गोधुम पिंडी उल्लिपाय मुक्कलु उप्पु टमाटा मुक्कलु तरिगिन कोत्तिमीर चाट मसाला पौडर नूने दानिम गिंजलु सेव ग्रीन चटनी సో నమల గారు ఆల్ ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి నాకు ఆకలేస్తుంది తో చాలా తొందరగా చేద్దాం తొందరగా చేద్దాం ఎగ్ చాట్ తినేద్దాం ఫస్ట్ డీప్ ఫ్రై కి నూనె పెట్టేయండి డీప్ ఫ్రై ఆ కొద్దిగా చేద్దాం చాట్ లో ఓకే దీంట్లో ఇప్పుడు కొన్ని ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము ఓకే ఆల్్రెడీ చేసుకున్నాం ఉన్నాయి ఒక రెండు ఏమో మనం పచ్చివి తీసుకోవాలి ఓకే ఏదైనా మనం చాట్ తీసుకున్నప్పుడు కొద్దిగా మనం పాపడి చాట్ లాగా ఇలాంటిది లేకపోతే ఆలు టిక్కి లాగా ఏదైనా సంథింగ్ క్రంచీగా చేసుకుంటాం కదా అలాగే ఇవి కూడా కొద్దిగా మనం చేంజ్ చేసుకోవాలి కాస్త మనం ఎగ్ ని కొద్దిగా క్రంచీ చేసుకుందాం దాని గురించి డీప్ ఫ్రై చేయాలి సో ప్రవీణ దీంట్లో కొద్దిగా salt ఓకే అలాగే కాస్త చాట్ మసాలా ఓ ఇంకొక స్పూన్ ఇవ్వండి కొద్దిగా గోధుమ పిండి గోధుమ పిండి అంటే ఎగ్ మరి ఎగ్ లో డిప్ చేస్తే కొద్దిగా మనకి ఆమ్లెట్ లాగా వచ్చేస్తే మళ్ళీ మీకు బాగా నచ్చదు కదా అందువల్ల కార్న్ ఫ్లోర్ వేస్తే బాగుండదు అందుకని గోధుమ పిండి కొద్దిగా వేద్దాం ఓకే ఇప్పటివరకు ఏం చేసామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో రెండు ఎగ్స్ కొట్టుకున్న తర్వాత సరిపడంత ఉప్పు చాట్ మసాలా తర్వాత సరి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసాము సో దీంట్లో ఇప్పుడు ఈ ఒక్కొక్క ఎగ్ స్లైస్ ని మనం దీంట్లో వేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఓ అవునా అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఆ yellow part కొద్దిగా విడిపోతుంది కదా సో దాని వల్ల కాస్త జాగ్రత్తగా సో ఇవి వేయించుకోవాలి సో ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేయనా విడిపోకుండా ఎల్లోని వైట్ ని కలిపి వేసుకోవాలి అందుకే
సో గోధుమ పిండి వేసాం కాబట్టి బైండింగ్ కలా ఉంది కదా అంతే అంతే ఊకే ఎగ్ తోనే చేసుకోవచ్చు ప్రవీణ కాస్త మనకి ఆమ్లెట్ లాంటి స్మెల్ వస్తుంది సో అందుకని కొద్దిగా గోధుమ పిండి కాని లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా మిక్స్ చేయొచ్చు एग बॉइल्ड आइंदे काबट्टी एक्को सेप मन की डीप फ्राई आकर ले पाइन डीप फ्राई आइंदे चाल कदा सो इला एग मन वेसना अन्नी डीप फ्राई अयिपोयिन तर्वात ओक प्लेट लो तीसि पेट्टुकुंदामु चूसारु कदा वेयिंचिन एग स्नाक्स अन्नी ना दग्गर रेडीगा उन्नायि चाट के अंटे दीनिपैन चाट सेट चेस्तारु अनुकुन्ना कदा सूपर ऐडिया एंत बागुंदो फस्ट चटनी ग्रीन चटनी कोत्तिमीर पुदीना पच्चिमिर्ची निम्मरसम जीलकर्र ओके जस्ट इला अप्लाई चेसुकुंदाम प्रति दांट्लो दीनिकि स्वीट चटनी अंत सूट अव्वदु एग् काबट्टि सो अंदुकनि कटामिट चटनी मनं अवाइड चेयालि ग्रीन चटनी चाला बागुंटुंदि सो इंकोक मिक्सिंग बाउल इव्वंडि ओके ई मिक्सिंग बाउल लो बागा सन्नगा कट चेसिन उल्लिपायलु ओके टमाटो मुक्कलु कोद्दिगा साल्ट चाट मसाला पौडर कोत्तिमीर इवन्नी कास्त मिक्स चेसुकुंटा పచ్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర ఉప్పు చాట్ మసాలా ఇదన్నీ వేసి బాగా మిక్స్ చేశారు మిక్స్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలంటే చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది సో ఇలా మనం అరేంజ్ చేసుకుందాం ఇలా అన్నిటి మీద పెట్టుకోవాలి ఎమ్మి ఎమ్మిగా ఉంది చూడడానికే ఈ వర్షాకాలంలో ఇవన్నీ మనకి అలా అలా ఎళ్ళిపోతాయి ఆ కోస అవును ఓకే సేవ్ కొద్దిగా బాగుంటాయి కదా అవును యమ్మి యమ్మి గాంది ఇవేనా వేసి తొందరగా చెప్పండి తొందరగా తొందరగా ప్రవీణ గారు ఎగ్ చాట్ రెడీ అయిపోయింది మీరు తొందరగా టేస్ట్ చేయండి ఆహా చూస్తుంటేనే అమ్మి అమ్మిగా ఉంది నేను తిని మీకు ఎలా ఉందో చెప్పేస్తాను ఒకసారి తింటే అసలు ఆగిపోం కావాలన్నమాట అలా ప్లేట్ ప్లేట్లు వెళ్ళిపోతాయి ఇంకా నాకేం మాట్లాడబుద్ధి కావట్లా టేస్ట్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఎగ్ని ఇంత టేస్టీగా తినచ్చా అని అనిపించేలా ఉంది ఎగ్ చాటు అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తా నోట్ చేసుకోండి ఎగ్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుడ్లు గోధుమ పిండి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు టమాటా ముక్కలు తరిగిన కొత్తిమీర చాట్ మసాలా పౌడర్ నూనె దానిమ్మ గింజలు సేవ్ గ్రీన్ చట్నీ ఎగ్ చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేయాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో రెండు పచ్చి గుడ్లు పగలగొట్టి బాగా కలపాలి తర్వాత దానిలో ఉప్పు చాట్ మసాలా కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన మిక్సింగ్ బౌల్లో ఎగ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసి వేడి చేసుకున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన ఎగ్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి సెట్ చేసుకొని దానిపైన గ్రీన్ చట్నీ రాసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి బాగా కలిపిన మిశ్రమాన్ని ప్రతి ఎగ్ ముక్క పైన పెట్టుకున్న తర్వాత సేవతో గార్నిష్ చేసి దానిమ్మ గింజల్ని కూడా వేసుకొని సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన ఎగ్ చాట్ రెడీ వనమాల గారు అద్భుతము అదృష్టం అని ఇందాక నేను ఇంట్రో చెప్పాను అవన్నీ అడిగిరావు చెప్పిరావు అనేది దాని సెన్స్ నిజంగా ఇంత మంచి టేస్ట్ తింటాం కూడా
నేను టేస్ట్ చేయటం కూడా నా అదృష్టమే. నిజంగానే అడగకుండా వచ్చేసింది. నేను కూడా మీకు వండి పెట్టడం నా అదృష్టం అని. చాలా బాగుంది. ఇంకా 100కి అంటే అవుట్ ఆఫ్ 100కి 200-300 ఇచ్చేయచ్చు. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎగ్ చాట్ ఎలా తయారు చేసామో. చాలా 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 వెరైటీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. చాలా ఈజీ కూడా. అందుకే అస్సలు మిస్ అవ్వకుండా చేసుకొని తినేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.